మేము బతికేది శ్రీరాముని నమ్ముకొని, మేము నమ్ముకునేది శ్రీ ఆంజనేయ నమ్ముకొని, మేము ఉదయం నిద్ర లగిస్తే జై హనుమాన జ్ఞాన గుణ సాగర జై కపలీశ త్రిలోక ఉజాగర రామ దూత అతనిదామ అంజనీ పుత్ర భావంతుదామ మహావీర విక్రమ భజరంగి అని హనుమంతుడు తెలుసుకుంటాం, పొద్దున్నే అయ్యప్పని తెలుసుకుంటాం, పొద్దున్నే వెంకటేశ్వర స్వామి తెలుసుకుంటాం, ముస్లిం సోదరులు వస్తే నమస్కారం పెడతాం, క్రిస్టియన్ సోదరులను గౌరవిస్తాం, ప్రతి మతాన్ని గౌరవిస్తాం, ప్రతి ఒక్కరిని ఆదరిస్తాం. మాకంటే హిందువులు ఎవరు లేరు, మీరు హిందూ పేరు చెప్పుకుంటున్నారు, మా అనుగుణంలో మా రక్తంలో హిందుత్వం ఉంది, కాంగ్రెస్ పార్టీ హిందూ పార్టీ అని చెప్పా. రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ గారి గురించి, కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు మాట చెప్పాలి. ఒడి ఒడి అడుగులు వేస్తున్న రాహుల్ గాంధీ నడుచుకుంటూ వస్తే నానమ్మ దారుణంగా చంపింది టెర్రరిస్టులు. బాధల్లో తట్టుకొని బయటకు వచ్చి కాలేజీ పోతుంటే అమ్మ ఫోన్ చేసి నానమ్మ సీపీఎం ముద్దూరులో ముక్కలు ముక్కలు చెప్పారని చెప్పింది. అన్ని కష్టాలు తట్టుకొని నిలబడ్డాడు ఇంకా రాహుల్ గాంధీ ఆ కుటుంబం. కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో మీకు తెలియదా? కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత నిలబడిందో మీకు తెలియదా? ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో మీకు తెలియదా? ఎంత మందిని ఆదుకుందో తెలియదా? భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ అంబేద్కర్ ఆశయ నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, భారతదేశంలో ప్రపంచ దేశంలో భారతదేశానికి పట్టాన్ని తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందరి నేను పుట్టింది కాంగ్రెస్ వాడిగా, నేను చచ్చేది కాంగ్రెస్ వాడిగా, నాకు పార్టీలు మారటం పార్టీల కోసం నిలబడటం తెలియదు. నేను రాజకీయాలు ఉంటే కాంగ్రెస్ లో ఉంటా, బయటికి పోతే పోతాయని సస్తే కూడా కాంగ్రెస్ రాదు. ఎందుకంటే ఈ మూవన్న రంగు పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పకుండా పదకొండు నాకు ఏ గొప్ప పదవి వద్దని చెప్పిన. అట్లాగే మంత్రి ఒక రాజకీయ నాయకుడు కావాల్సిన 3 లక్షలండి. ఆయన మీద ఆయనకు బాగా నమ్మకం ఉండాలి. ఆయన దగ్గరకు వచ్చే ప్రతి కార్యకర్త ఆయన నమ్మాలి, వచ్చిన ప్రతి కార్యకర్త ఆయన మర్యాద చెప్పాలి. ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన క్యారెక్టర్, క్యాలిబర్, నిజాయితీ, నిబద్ధత, సంస్కారం, చదువు, మర్యాద, మంచితనం అన్ని పుణ్యాలు చూసుకున్న దొద్దిడ శేదరబాబు అని చూస్తే నాకు అర్హంగా ఉంటుంది. నిజంగా నేను చెప్తున్నా, మీ కొడుకు ఇప్పుడే అన్నవాడ ఊరిలో కొడుకుపోతే దర్శనం చేసుకున్నా, ఇట్లా వచ్చా కదా దత్తాత్రేయ స్వామి చూద్దామని పోయినా, ఆ ఊరు జనం మీ తండ్రి గారి గురించి, మీ కుటుంబం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళొచ్చింది. ఇంత సేవ చేసిరా చంద్రబాబు గారు, మీ జీవితం రాజకీయం ఇప్పుడే ప్రారంభమైన నా దృష్టిలో మీరు భారతదేశం గర్వంగా చెప్పుకునే స్థాయిలో కూర్చుంటారని నేను సాధారణంగా చెప్తున్నా. అలాగే పెద్దల వెంకట స్వామి గారు ఇందిరమ్మ సమకాలీకులు, ఇందిరాగాంధీ గారితో పనిచేశారు మహాకారు, ఆయన ఎక్కడున్నా గర్వంగా ఉంది. నా మనమడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్ లోకి వస్తున్నాడని దివినున్న మనమడు చూసి ఆనందపడే రోజు మీరందరూ లక్ష ఓట్ల మిలియన్ వివేక్ గారిని, మన వంశీ గారిని గెలిపించి సగర్వంగా వెంకటస్వామి గారి సేవలను గుర్తించుకొని, వాళ్ళ తండ్రిని, వాళ్ళ పెద్దాన్న గారు వాళ్ళు చేస్తున్న సేవలను గుర్తించుకొని ఆ భావన మీరందరూ తీర్చి పైకి పంపించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మంత్రిని ప్రజలందరికీ, పెద్దలు శ్రీధరబాబు గారికి, వివేక్ గారికి, వేదిక మీద ఉన్నందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, అస్సాం గుర్తుకే, అస్సాం గుర్తుకే, అస్సాం గుర్తుకే. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి, మన డాక్టర్ వంశీ ఎంపీ కావాలి.